Lê, đây ra. Được. మా ముసల్లానికి అయితే కనుక సీరే కొనుక్కున్నానండి 110 రూపాయలు ఇప్పుడు మూడు ఇచ్చా అన్నారు 110 ఏం చెప్తావురా పాత సీరలు ఏరుకుతురా నిజంగా 110 రూపాయలకు మూడు ఇచ్చా అంటే కనుక మూడు దేనా ఒకటి చాలే రేట్ మాట్లాడక మరి 110కి అయితే పాత సీరలు ఇచ్చినావా బాగుందే బాగుంది నేనా కొంచెం ప్రభు బిడ్డ కదా తెల్ల సీర కట్టుకుంటారు కదా ఈ సీర కట్టుకొని చెంగేసుకొని ముసుకేసుకొని ఏడ్చుకుంటా ప్రార్థన చేయాలి నువ్వు ఎట్టేసాలంటే గనక నీ అమ్మ శుభం ఏడుచ్చు అంటే గనక అసలు ప్రభు అయిన తండ్రే భయపడి ఉరగాల్సి కన్నీటి పాడతానా సో ఎవరైనా సీతపళ్ళు ఇవ్వాలంటే కూడా సంప్రదించండి పెరుగొండ సుబ్బమ్మ సూపర్ గా చెప్తాను మా సార్పాప పట్టలేట్టు చెప్పారుబ్బాపాపే ఏంటి దీనికి మొత్తం 5 తీసుకున్నా అంటే దీనికి ఇదేమంటే పెద్ద ప్రేమ కాబట్టి దీనికి 5 ముసినా కొడుకని వానికి 2 ఇంత పని చేస్తున్నారు ఏమంతా మీకు నువ్వు అసలు ఎక్కడికి రావాలి సాకేది సాకేది చూడు బట్టలు పిల్లకు మాటలు వచ్చినాయంట మా ఓ ముసలి పిల్లకు మాటలు వచ్చినాయంట వర్మ దయట్రా చెప్పు ఆ బాయ్ అను బాబాయ్ బాబాయ్ నాన్న నాన్న అమ్మ అమ్మ చూడు అన్నాను మేము చేసి పోయటం మాకే బట్టలు మేము ఇంట్లో ఉండేటోళ్ళం మాకు వద్దులేదు చర్చికి పోయేటోళ్ళు అంట వాళ్ళు నాలుగు చేత వల్ల నన్ను ఇన్ని రోజుల నుంచి పోతున్నావు బాగుపడతాడు ఏదైనా తెలియలేమా నువ్వేం నేర్చుకునేవు కదా మాకు తెలియాలి సరే కనీసం పాట పాడమా బాబాకు పోదామా ఉండు అవ్వ పాట పాడినాక మనం పోదాం బాబా పాట రాదు ఏంది ఒక పాట కూడా రాదా నువ్వేం కన్నట్టు పాడతాను చేస్తున్నావు అవ్వా నువ్వు చెప్పిన ఆట చూడు మొత్తానికి అయితే చెప్పినా ప్రతి ఒక్క డైలాగ్ ఉంటుంది అబ్బమ్మ మా అన్ని ముసల్దాని పొలికలే అన్ని నా పొలికలే అసలు ఆ బుద్ధులల్లా అయ్యే కొంపల ముంచి బుద్ధులు నీకే కొంపల ముంచి దొంగ కోళ్ళకి నీళ్ళు ఒకరి పత్తి నీరు దానం చేసి పిచ్చిటోళ్ళం మేము చేతబడి చేసి మరి సంపాదించి చేతబడి చేసి సంపాదించి ఏ నాకే అసలము లక్షల నుంచి మనమని విట్టుకొని నేను ఏటి వాళ్ళు చేయాలని నాకు అంత అవసరమా మహారాజులా కూకొని తినుకుంటా ఉంటా తిచ్చి ఉంటాడు నీకు జ్వరం వచ్చదా ఎవరు చెప్పించినారు వర్ణం సూది వేయించుకుంటావా ఎప్పుడు వేయించుకున్నా వర్ణం సరే లే పైకి లే పైకి లేచి కొంచెం వదులు సాగుతాడు ప్రచా ముసలి పిల్లని షడగొట్ట ఆకు చర్చలకు తిప్పి ఏమి మాస్టర్ కావాలరా మాస్టరు మాస్టరు వర్ణం అంటే పేరేం పేరు పెట్టించావమ్మ ఇంతకి బెత్తలేహం అని పెట్టి ఆడే ఆడైంది చిత్రేంపల్లెలో ఆడ రాసింటాడు చర్చి ఈయనకేమైంది డ్రెస్ వేస్తుంది హీరో పిల్లడు వర్ణం ఎట్లా వర్ణం హీరో లెక్కండావా నువ్వు హీరోనే లేకునే హీరో కనీసం అదేంటంటే ఏది అది ఏమైంది వచ్చింది మా ఇరుపాచ సినిమాలో ఇంత పిల్లప్ప నుంచి ఆడు చేతపడి ఇట్లాంటివి నేర్చుకునేవాడు అందరినీ వేసి పడేస్తాడు ఎవడేమన్నా రాలేదని అట్లాంటివి అన్నీ నేర్పించావు అనుకుంటే కొడుకు రేపన్నారో చదువు రాకుండా శ్వేతపళ్ళన్న చేసి బతుకాలే మా యువత పాటు పోయి అనుకుంటానే నువ్వు బాసిట్ అవుతావు మా నువ్వు శ్వేతపళ్ళు చేయనికి ఎవరు నమ్మేయచ్చు నువ్వు కొంచెం అయ్యా అచ్చ శ్వేతపళ్ళు చేసి దానిలో ఉండవు నువ్వు ఒక్క ఉండవు నన్ను ఎవరు నమ్మరు శ్వేతపళ్ళు చేస్తా నేనంటే నన్ను నమ్ముతారు నేను నమ్ముతారు నన్ను ఎవరు నమ్మరు ఇది ఒకసారి మయమొకం కరెక్ట్ చూపెట్టరా అచ్చ శ్వేతపళ్ళు చేసి దానిలో నేను నా కొడుకు అమాయకులు చూడు మొహం చూడు ఎంత జాలిగా వర్ణం ఎవరు వరణు మన ఇద్దరం కదా అమాయకులం ఒరే ఒరే బడికి వదనావా ఇది బడికి వదనావా ఏమి ఇంత పెద్ద నాకు ఏమైతే వరణు వరణు చర్చి కడతామా మనం ఏమోలే తల్లి బడి రాకపోయినా కనీసం సొంతంగా చర్చి కట్టినా ధనిలో కాళ్ళు ఇల్లు సంపాదించుకొచ్చి 10% డబ్బులు ఇచ్చంటారు తీసుకొని ఎంజాయ్ చేస్తాం మేము అటన్న చేయి పిల్లోని సో సెకండ్ ఇన్కమ్ మాకు సరేనా సరే అవర్ను
పెద్ద పాస్టర్ కావాలి వరుణ్లో నీ అమ్మ జీవితం అట్నే యెహోవా తండ్రి అట్ట అంటే నిజంగా ఎట్లా అంటే కనుక గొర్రెబిడ్డలు ఇట్లాంటి గొర్రెబిడ్డలు ఉరుకుతా రావాలి నీ దగ్గరికి బ్రదర్ అనిల్ లాగా బ్రదర్ వరుణ్ అట్లాంటి బిచ్చగాడమా ఎందుకు నా కొడుకు ఇట్లా తయారు చేస్తాడు తీసుకుంటున్నాడు ఆడికొచ్చి బో కొడతా నిన్ను నీ పాస్టర్ ని రాదని అందరినీ చీల కొడతా తీసుకుంటాడు ఏదో పిల్లలు సరదాగా సాయంత్రం పూట చర్చికి వచ్చి కనుక బాసిని తీస్తారా వద్దు 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 కదా వరుణు తీసుకుంటా రొట్టె తీసుకుంటా వద్దు మాకు రొట్టెలు గిట్టాలి వద్దు ఏం చెప్పాలబ్బా ఏం ఏంది ఎట్ట అయిపోతాం అనుకుంటున్నావు లాస్ట్ కి నువ్వు ఎట్టే చేస్తా అంటే ఇంకా ఎప్పుడు నువ్వు పారదాని ఒక్కటే నా చేసేది ఇంకా నువ్వు పాస్టర్ ఎప్పుడు అవుతావు నాకు చదువు వస్తుందా అంటే ప్రమోషన్ రాదా నీకు ఏంది మాగా నువ్వు ఏం చదువుతున్నావు మా చర్చికి తొందర నువ్వు పాస్టర్ ఇష్టం అట్ట అయితే కనుక అరణారంలో చదివించే సాతాన్ దొరింది మరి ఎందుకు రా కొరుకుతాను ఆ చర్చికి పోయి నాయనా గొర్రెబిడ్డ చిన్న గొర్రెబిడ్డ ఒరే వర్ణు సిల్కు వర్ణు పాట పాడు వర్ణు నీకంటే నేనే మేలు పది పాటలు చేసుకున్నా చర్చి పోకుండా ఇడ మైక్ పెడతాను ఎప్పుడప్పుడు బాగా నిన్నే నమ్ముకుంటేనే ఇంకోటేదో రాజా 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 అలగడ్డ రాజా ఏంట్రా నీ బాధ వాడు కలర్ చూడు ఎంత బాగున్నాడు అందరికంటే ఎవడు వరుణ్ గాడు అంతే చర్చికి పోతే కలర్ వచ్చారని చెప్పాలన్నా ఇప్పుడు లేదు పిల్లడు బాగా కలర్ ఉన్నాడని చెప్పాలి అవునా మంచి రంగు లేవర్ను లేవర్ లెక్క గుంతు కన్నులు నీ బిడ్డ లెక్క నీ లెక్క గుంతు కన్నులు కాదు అని ఎవరువి వాణియా ఒరే వరుణు నువ్వు ఎవరి పలుకలు వచ్చినావు ఆవు పలుకలు వచ్చినావు నా పలుకలు వచ్చినావా వరుణు ఎవరి పలుకలు వచ్చినావు నువ్వు ఆవు పలుకలా నాన్న పలుకలా నువ్వు నా పలికలే కాదు చెప్పు ముసలానికి మా నాయన పలికల ఎవరు పలికలు బా చెప్పు బా చెప్పు వర్ణు ఎవరు పలికలు మన నాయన పలికలా నీళ్లు నీళ్ళకెళ్ళి పడతాయి దిన్నులకి పారవరా అంతే మరి నాన్న ప్రేమతో సినిమాలు ఎన్టీఆర్ కంటే ఎక్కువ ఏడు అబ్బా సినిమా పిచ్చి బాగుంది నైనా నీ కొడుకు సినిమా పోదాంపా కొత్త సైకిల్ కావాలన్నా వరుణు కొంచెం పెద్దదే జీపులు బగ్గీలు వద్దు ఉమ్మ మన సైకిల్ ఏది మా బాగా దొక్కుతున్నాడు వాడు సూపర్ గా దొక్కుతున్నాడు ఏడవై నేను సైకిల్ నువ్వు పద్ది నేను అన్ని కొనియడం ఈ ముసలి ఎగబెడతా అది నువ్వు ఎప్పుడు ఆడుకునేది కొనవయ్య ఆడవాదం వచ్చి సీటు వాదం వచ్చినాడు కొత్తది మార్చుంటా మళ్ళా పోగొట్టినప్పుడు అలా సీటు వాదం వచ్చినాడు ఆయన మొన్న ఉంగరం కొనిచ్చా నీకు ముసలి అని చెప్పినావా ఆడిపోతున్నాడు వాళ్ళు ఏం కాదులే మళ్ళీ కొత్త సైకిల్ కొనుక్కుందాలే ఊసిపోయిందా ఏం కాదులే బొక్కలో దాని మా ఉంగరం కొన్నామ్మా మన వర్గానికి గొలుసు దీన్ని ఒక్కటి గొలుసు గొలుసు చేద్దాంలే వర్గానికి గొలుసు ఎందుకు వరకు నీకు గొలుసు మీ పాపకు నీకు పాపకు రెండు గొలుసులు ఉన్నాయా బంగారం అంటే పిచ్చివా బంగారమా సరే సరే బంగారం వచ్చింది ఇది వచ్చింది తిక్కది దామా వచ్చింది గుర్తుకన్నది అదే చుట్టుముక్కు గుంత కళ్ళు మాటలు వచ్చినాయి ఇప్పుడు ఏం లేదు తిడతాది నేను లేమా పైకి లే సో ఫైనల్లీ ఈరోజు అయితే కనుక మొత్తానికి మా ముసలానికి వారికి బట్టలు తీసుకునేవండి మా స్టార్ పాప అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నాం ఐ మీ షీప్ పోదు దాని ఏమ్మా రాసింది ఎంత ఓ ఇబ్బో ఏ రాసిందిరా బీరాయ్ బీరాయ్ ఈ వీడియోలో నేను ప్రభు గురించి కొంచెం అటు ఇటు కామెడీగా మాట్లాడినా కూడా ఏంటంటే కేవలం అది మా అవ్వతో నేను మాట్లాడే సరదా మాటలే తప్ప
నాకు యేసు ప్రభు అంటే కనుక ఎలాంటి కోపం లేదండి. బేసిక్గా మేము హిందువులం. సో నాకు కృష్ణుడు రాముడు ఇంటి ఇష్టము. అలాగే ఏంటంటే మా అమ్మమ్మకి ఈ మధ్యకాలంలో జీసస్ వచ్చేసి ఏంటంటే తను నమ్మింది. సో మేమెప్పుడు తను రిస్ట్రిక్ట్ చేయలేదు, ఎందుకంటే తను కానీ మా కొడుకు కానీ వాళ్ళు చర్చికి వెళ్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో నాకు జీసస్ అంటే పగ కానీ ఎగతాళితనం కాదు, కేవలం మా అమ్మమ్మతో సరదా మాట్లాడడానికి ఇలా మాట్లాడతాను. ఓకేనా? దయచేసి ఎవరైనా సరే నా క్రైస్తవ సోదరులు అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా ఫీల్ అవ్వకండి. ఓకేనా? సారీ ఒకవేళ మిమ్మల్ని హర్ట్ చేసింటే. కేవలం ఇది ఏంటంటే అమ్మతో సరదా మాట్లాడడమే. ఓకేనా? హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ తొందరగా ఇంకో వీడియో పెట్టినకైతే ట్రై చేస్తా. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.